మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ కొంత అప్రమత్తంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ మార్నింగ్ G20 మీట్ సందర్భంగా జరగనున్న చర్చలపై మార్కెట్స్ దృష్టి సారించాయి. దీంతో మేజర్ ఏషియన్ ఇండిసెస్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది మనకు. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ బహుశా మనం చూసే అవకాశం కనిపిస్తుంది. సో వీకెండ్ కాబట్టి అండ్ కొత్త సిరీస్ ప్రారంభమవుతుంది వాటి నుంచి. ఎఫ్ఎన్ఓ సిరీస్ జూలై సిరీస్ అండ్ నెక్స్ట్ వీక్ వచ్చే శుక్రవారం మనం ఇదే రోజు బడ్జెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెష్ సిరీస్ న్యూ సిరీస్ స్టార్ట్ అవుతుంది వాటి నుంచి. జూన్ సిరీస్ డిసప్పాయింట్ చేసింది మనకు. ఆల్మోస్ట్ 2019లోనే వర్స్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు జూన్కి సంబంధించి. ఎందుకంటే జూన్ నెలలో నిఫ్టీ పరంగా చూస్తే 104 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఇంకా ఎక్కువ నష్టపోయాయి. అండ్ మనం ఈ లాస్ట్ 4 మంత్స్లో కనుక చూస్తే మార్చ్ సిరీస్లో నిఫ్టీ అత్యధికంగా 778 పాయింట్స్ లాభపడింది. ఏప్రిల్లో 72 పాయింట్స్ లాభపడింది ఎఫ్ఎన్ఓ సిరీస్లో. అలాగే మే సిరీస్లో 304 పాయింట్స్ అండ్ జూన్లో అంటే నిన్నటితో ముగిసిన సిరీస్లో 104 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ. సో జూలైలో బెటర్ అవుతుందా అంటే చూడాలి. ఎందుకంటే చాలా క్యూస్ ఉన్నాయి మనకు. ఒకటి అఫ్కోర్స్ 5th అంటే వచ్చే శుక్రవారం జరగనున్న యూనియన్ బడ్జెట్, తర్వాత మాన్సూన్ అడ్వాన్స్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఇప్పుడు జరుగుతున్న G20 మీట్లో ఎటువంటి నిర్ణయాలు వస్తాయి, అండ్ వీటన్నిటికంటే అదనంగా ప్రధానమైనది కూడా Q1 రిజల్ట్స్ వస్తాయి మనకు జూలై మొదటి వారం నుంచి. సో ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎర్నింగ్స్ మీదనే మార్కెట్స్ గమనం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్ని క్యూస్ ఉన్నాయి కాబట్టి జూలైలో బెటర్గా పెర్ఫామ్ చేస్తుందా నిఫ్టీ అంటే మేబీ. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో మనకు జూలై సిరీస్ వాజ్ ఏ పాజిటివ్ సిరీస్. సో ఈ సిరీస్ కూడా అలాగే ఉంటుందని ఆశిద్దాం. అదర్వైజ్ రోల్ ఓవర్స్ చూస్తే మనకు బడ్జెట్ ఉన్న సందర్భంగా కావచ్చు బహుశా 80% రోల్ ఓవర్స్ మనకు కనిపిస్తున్నాయి వర్సెస్ 3 మంత్స్ యావరేజ్ ఆఫ్ 73%. అలాగే లాంగ్ పొజిషన్స్ కూడా ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్. 62% లాంగ్ పొజిషన్స్ వాళ్ళు ఫ్యూచర్స్లో జూలై సిరీస్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం చూస్తున్నాం. కాబట్టి కొంత బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నిఫ్టీ పరంగా చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఏ రేంజ్ బౌండ్. ఎందుకంటే 11,650 సమీపంలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం. మేబీ అది జూలై సిరీస్లో 100 పాయింట్లు పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. బట్ 11,850-900 ఈ జోన్లో మాత్రం నిఫ్టీ కంజెషన్ ఎదుర్కొంటుంది. సో ఆ సమస్య నుంచి అధిగమించగలిగితేనే. ఎందుకంటే నిన్న కూడా చూసాం మనం హై 11,911, లో వచ్చేసి 11,821, అంటే ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్స్ మనకు గ్యాప్ కనపడింది. సో ఈ హైని అంటే 11,900ని సక్సెస్ఫుల్గా అధిగమిస్తేనే మళ్ళీ 12,100 వైపు వెళ్ళగలుగుతుంది. అదర్వైజ్ కొంత కష్టకాలమే నిఫ్టీకి అని చెప్పుకోవాలి. సో స్టాక్స్ తప్పుకుంటూ ఉన్నాయి. ఈ 34 స్టాక్స్ జూన్ సిరీస్లో తీసివేశారు. మళ్ళీ ఈ సిరీస్లో ఒక 50 స్టాక్స్ ఫిజికల్ సెటిల్మెంట్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఆయా స్టాక్స్ మీద, ఆయా సెక్టర్స్ మీద కూడా ప్రభావం చూపించే అంశాలు. మరొక ప్రధానమైన అంశం కూడా మార్కెట్ సంబంధించి మనం గమనిస్తున్నాం. ఎన్బిఎఫ్సీస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకి లెండింగ్ చేసి అంటే డబ్బులు అప్పుగా ఇచ్చి వసూలు చేసుకోలేక సతమతం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి నిన్న చాలా టైటన్ చేసింది నియమ నిబంధనలు సెబీ. సో ఇది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి అటు ఎన్బిఎఫ్సీస్ హెచ్ఎఫ్సీస్ సంబంధించి కూడా ఒక కీలకమైన పరిణామం. సో ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకుల్లాగానే వాళ్ళు కూడా కార్పొరేట్స్కి లెండింగ్ ఇవ్వడం చూస్తున్నాం. సో ఇప్పుడు సెబీ క్లియర్గా చెప్పింది, మీరు లెండర్స్ కాదు, మీ ప్రధానమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్టర్లు మీకు ఇచ్చిన డబ్బుని చక్కగా మేనేజ్ చేయండి. అలాగా మీరు బ్యాంకుల్లాగా వెళ్ళిపోయి లెండింగ్ ఇచ్చేసి అవన్నీ ఎన్పిఎల్ అయితే ఈ ఇన్వెస్టర్లని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయొద్దని. సో మనం గతంలో కూడా హెచ్డిఎఫ్సి కేసులు చూసాం. షేర్ హోల్డర్స్ డబ్బుని వాళ్ళు ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ ఇన్వెస్టర్స్కి 500 కోట్లు ఇచ్చారు. అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నిన్న ఇమామీలో ఒక స్టేక్ తీసుకుంది, బల్క్ డీల్ చేసింది. సో ఇలాంటివన్నీ సెబీ కూలంకషంగా పరిశీలించి కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చింది. అవి రాబోయే రోజుల్లో ప్రత్యేకించి ఇకపై ఎన్బిఎఫ్సీలకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి చాలా గడ్డు పరిస్థితి. ఎందుకంటే సెక్టరల్ లిమిట్స్ విధించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ఫండ్స్ అన్నింటినీ వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ విత్డ్రా చేసుకోవాలి, రిడెంప్షన్ ప్రెషర్స్ ఉంటాయి, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బీ విత్ ఓన్లీ స్ట్రాంగర్ ఎన్బిఎఫ్సీస్ లైక్ చోళా ఆర్ బజాజ్ ఫైనాన్స్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ మణపురం ముత్తూట్ ఇలాంటివి స్ట్రాంగ్ కంపెనీస్లోనే ఉండండి. వీక్ కంపెనీస్ జోలికి ఎంతమాత్రం వెళ్ళొద్దు, లైక్ డిహెచ్ఎఫ్ఎల్స్ లేదా రిలయన్స్ క్యాపిటల్స్ ఇట్లాంటి
ఎన్బిఎఫ్సీల జోలికి ఎంతమాత్రం వెళ్లకుండా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం ఇది. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో జూలై సిరీస్లోకి వస్తున్నాం మనం. సో ఎటువంటి సిరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రేడింగ్ పరంగా? ఐ థింక్ జూన్ సిరీస్ సబ్డ్యూడ్గా ఉండనే చెప్పొచ్చండి, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 12,100 అండ్ 11,625 రేంజ్లో ట్రేడ్ అయింది. బట్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 11,600 11,900 మధ్యలో ట్రేడ్ అవుతాం చూస్తుంది మనం. సో ప్రాబ్లీ ఐ థింక్ బ్రేక్అవుట్ 12,103 కనిపిస్తుంది చార్ట్స్ పరంగా, అండ్ అదేవిధంగా 11,620 డౌన్ సైడ్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్ బ్రీచ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కానీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ కానీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఈ స్టేజ్లో అంత హరీగా 11,625 బ్రీచ్ అయ్యేటట్టు అయితే కనిపించలేదు. సో యాజ్ ఆఫ్ నో బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పుకోవచ్చు. మేబీ మార్కెట్ ఒక 150 పాయింట్స్ కరెక్ట్ అవుతేనే అప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే అక్కడ స్టాప్ లాస్ అనేది 50-70 పాయింట్స్ అంటే 11,580 దగ్గర ఉంటుంది, అండ్ టార్గెట్ అనేది ప్రాబ్లీ మనకు ఒక మళ్ళీ 11,950 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 11,650-950 రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువని, మేబీ ఒక 30-40 or 50 పాయింట్స్ అబరేషన్ తోటి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సిమిలర్ చార్ట్స్ మనకు ఎగ్జిబిట్ చేస్తున్నాయి. 30,220 అండ్ 31,400 రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది నిఫ్టీ పరంగా చూస్తే కనుక, ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవటం మొదలెట్టింది. సో 30,795 ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇక్కడే మనం సపోర్ట్ పాయింట్గా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీకి ఈ స్టేజ్లో. అండ్ మార్కెట్ ఒకవేళ 300-400 పాయింట్స్ పడితేనే బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, అక్కడ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 31,783 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా ప్రాబ్లీ జూలై సిరీస్లో కాకపోయినా ఆగస్ట్ సిరీస్లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్లీ బై ఆన్ డిప్స్ విత్ స్టాప్ లాసెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లోనే ప్లే ఎక్కువ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ మెటల్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేశాయి. మేబీ ఐటీ అండర్ పర్ఫార్మెన్స్ చేయడం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా. ఒకవేళ మెటల్స్ అండ్ ఫినాన్షియల్ స్పేస్ బ్యాక్ సీట్ తీసుకుంటే కనుక ఐటీ అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఐటీ స్పేస్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ స్ట్రాంగ్ చార్ట్ ఏదైతే ఉందో టీసీఎస్ తీసుకోమని రికమెండ్ చేస్తాను ఈ స్టేజ్లో. మేబీ ఒకవేళ టీసీఎస్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా కరెక్ట్ అయితే కనుక ఇట్ కెన్ కమ్ అప్ టు 2160 మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో. సో డెఫినెట్లీ 2250 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2229 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో 2220 అండ్ 2160 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో టీసీఎస్ అక్యుమిలేట్ చేయొచ్చు. సో మీరు ఎటువంటి ఎర్నింగ్ సీజన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మనకి కొద్దిగా లాస్ట్ ఎర్నింగ్ సీజన్ మనం మాట్లాడుకున్నామండి, కొద్దిగా డిసప్పాయింట్ అని చేసిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మెటల్ సెక్టర్ ఆల్మోస్ట్ 1600 బిప్స్ మనకి మార్జిన్ కంట్రాక్షన్ అనేది కనబడింది అక్కడ. ఎస్పెషల్లీ బికాస్ క్రెడిట్ గ్రోత్ కూడా మనకి బ్యాంకింగ్ సైడ్ నుంచి కూడా క్రెడిట్ గ్రోత్ లిమిట్ అవ్వడము, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఆ యాంగిల్ ఇన్వెంటరీ పైల్ అప్ అవ్వడం కానివ్వండి, స్టీల్ సెక్టర్ సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ దృష్టి పెట్టుకుని దాంతోపాటు ఆటో సెక్టర్ కూడా ఆల్మోస్ట్ 470 బిప్స్ ప్రాఫిటబిలిటీ మార్జిన్ కంట్రాక్షన్ జరిగింది. ఓన్లీ సెక్టర్ దట్ పర్ఫార్మ్ వెల్ వాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఆల్మోస్ట్ ఒక 1400 బిప్స్ అంటే 14% ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సెక్టర్ ఆల్ అదర్ సెక్టర్స్ వాజ్ లైక్ ఐటీ కూడా టెలికామ్ కూడా కాంట్రాక్ట్ అవ్వడం చూసాం మైనర్గా. సో అన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ క్వార్టర్ కూడా మనం ఐ థింక్ ఆ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అయితే కొద్దిగా నెగిటివ్గా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే సిచ్యువేషన్, నిన్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ కూడా రావడం జరిగిందండి ఆర్బీఐ దగ్గర నుంచి. ఒకటి మన కార్పొరేట్ బ్యాంక్స్ పైన చాలా పాజిటివ్గా ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా, ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ నుంచి కూడా, ఎందుకంటే అసెట్ క్వాలిటీ అనేది కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ రావడం అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. 16 ఎప్పుడైతే ఏక్యూఆర్స్ ఇంట్రడ్యూస్ చేశారో దాని తర్వాత కూడా మనం చూసుకుంటే గ్రాస్ ఎన్పిఎల్ లెవెల్స్ 9.5 నుంచి 9.3 రావడం జరిగింది. అండ్ దాంతోపాటు నెట్ ఎన్పిఎల్ లెవెల్స్ 5.3 నుంచి 4% వరకు రావడం జరిగింది. సో కొద్ది ఇంప్రూవ్మెంట్ అనేది అక్కడ కంటిన్యూస్గా కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఓవరాల్గా బ్యాడ్ లోన్స్ చూసుకుంటే ఇప్పుడు ఎఫ్ఐ నైన్టీన్ మార్చ్ వరకు 9.3% బ్యాడ్ లోన్స్ ఉండేవండి, అది 9% వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో 3.7 నుంచి 3.2 వెళ్ళే అవకాశం కనబడుతుంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్, మనకి క్వాలిటీ పెరుగుతుందని అక్కడ ఒక చిన్న ఇండికేషన్. దాంతోపాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా 12.6 వరకు బ్యాడ్ లోన్స్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ, 12% ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ అనే బ్యాంకింగ్ పర్స్పెక్టివ్లో ఐ థింక్ వీఆర్ అనే క్వాలిటీ బ్యాంకింగ్ అండ్ క్వాలిటీ పర్స్పెక్టివ్లో ఐ థింక్ వీఆర్ అనే డీసెంట్ పాత్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మనకి రేట్ కట్ చూస్తే కూడా బాండ్ ఈల్డ్స్ రియాక్ట్ అవ్వాల్సినంతగా అవ్వలేదండి. బాండ్ ఈల్డ్స్ మనకి ఇప్పుడు 10 ఇయర్స్ డీసెక్ రేట్స్ 7.22 ఉండేవండి, ఒక 10 డేస్ బ్యాక్ వరకు కూడా ఒక 33 బిప్స్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. 6.93 దగ్గర ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ ఉన్నాయి. మార్కెట్ కొద్దిగా వోలటైల్గా కనబడుతుంది బాండ్ ఈల్డ్స్ మార్కెట్. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఐ థింక్ వీఆర్ఏ డీసెంట్ పాత్ అని చెప్పుకోవచ్చు. ఒకటి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి కంపెనీస్ నుంచి కూడా కొద్దిగా కంటేజియన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆర్బీఐ వాన్ చేయడం జరిగింది. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకుని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని కానివ్వండి ఎన్బిఎస్సీస్ని కానివ్వండి కొద్దిగా క్వాలిటీ యాంగిల్లో పిక్ చేసుకుంటే బాగుంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐ థింక్ కార్పొరేట్ బ్యాంక్స్ ఆర్ ద సెక్టర్స్ యూనిట్ లుక్ ఫర్. ఒకటండి ఐసీఐసీఐ బ్యాంక్ మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రజెంట్ వాల్యుయేషన్ ఎట్ కరెంట్ వాల్యుయేషన్లో కూడా 430 ప్రైస్ దగ్గర కూడా 2 బుక్ వాల్యూలో ఉంది. అట్ ద సేమ్ టైమ్ యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సీ కానివ్వండి, ఆర్బీఎల్ కానివ్వండి 2.72
ఐ మీన్ 3.6 వరకు కూడా ట్రేడ్ అవుతున్నాయి. ఐ థింక్ ఐసీఐసీఐ బ్యాంక్ ని ఎస్ఐపి మోడ్ లో ఐ థింక్ వన్ షుడ్ అక్యుములేట్ అనేది నా ఒపీనియన్. ఓకే, మధుర గాయకులు, మహాగాయకులు, గాన గంధర్వులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు భాష పట్ల ఉన్న మమకారం మనందరికీ తెలిసిందే. భారతీయ భాషలు ఎన్నింటిలోనూ ఆయన పాటలు పాడారు, కానీ తెలుగు అంటేనే ఆయనకు ప్రాణం. సో తెలుగు భాషను మనందరం పరిరక్షించుకోవాలని పదే పదే చెప్తూ ఉంటారు. ఇందులో మీడియాది ప్రధాన పాత్ర అని ఆయన నమ్మకం. నిన్న ఒక వార్తా ప్రసారం చూసి నాకు ఒక మెసేజ్ పంపించారు ఆయన, ఆడియో మెసేజ్ పంపిస్తుంటారు ఆయన. ఆయనకి నాకు కొంత ఆత్మీయ సంబంధం ఉంది. సో ఆ సందేశంలో ఆ వార్తా ప్రసారం గురించి ఓవరాల్గా మీడియాలో తెలుగు భాష పరిస్థితి పట్ల ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నమస్కారం మిత్రమా, ఏ దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రకంపనలు అంటూ ఒక ఆయన ఊబీలో చదువుతున్నారు. దేవాదాయ అని చదవడం చేత కదా దేవదాయ దేవదాయ అని చదువుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు అవకాశాలు ఇస్తారు, దాన్ని పట్టించుకునేవాళ్ళు లేరు. ఇంకో విషయం, వార్తలు చదివేవాళ్ళు కానీ యాంకర్స్ కానీ అమ్మాయిలు కోట్లు ఎందుకు వేసుకోవాలండి నాకు తెలియక అడుగుతాను. ఇంగ్లీష్ న్యూసా చదువుతున్నారు వాళ్ళు. ఏదో నా చేతస్థలన్నీ మీరు వింటారు కాబట్టి చెప్తున్నాను, దీనికి ఏమీ రెస్పాన్స్ ఇవ్వక్కర్లేదు. ఆచరించాల్సిన అవసరం లేదు, ఆచరించను లేరు నాకు తెలుసు. చాలా కొంచెం సుదీర్ఘమైన సందేశాన్ని పంపించారు, కట్ చేసి కొంతవరకు వేసాం మేము. కోట్ అంటే అఫ్కోర్స్ నేను కూడా కోట్ వేస్తున్నాను. మనది కొంచెం బిజినెస్ ప్రోగ్రాం కాబట్టి ఓకే, కోట్ వేసుకోవడం కరెక్ట్, కొంతవరకు ఓకే. కానీ నిజమే, తెలుగు వార్తలు ఎవరో ఒక ఆయన ప్రారంభించాడు, దాన్ని మేము అందరం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. తెలుగు వార్తలు చదివేవాళ్ళు కోట్లు వేసుకుని ఎందుకు కూర్చోవాలి ఇక్కడ? మనం ఓన్లీ అర్బన్ వ్యూవర్స్కో లేకపోతే ఇంగ్లీష్ వ్యూవర్స్కో క్యాటర్ చేయట్లేదు కదా. అలాగే ఆయన అన్నది ఏంటంటే దేవాదాయ శాఖ, దేవ ఆదాయ అంటే దేవాలయాలకు సంబంధించిన ఆదాయం వ్యవహారాలు చూసే శాఖ. సవర్ణ దీర్ఘ సంధి ఉంది అక్కడ, దేవ ప్లస్ ఆదాయ దేవాదాయ, కానీ దేవాదాయ దేవాదాయ అని చదివారు ఆయన ఎవరో ఒక రిపోర్టర్. తెలుగు వాడకం మన మీడియాలోనే కాదండి, ఇళ్లలో కూడా తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతుంది. మన మమ్మీలు డాడీలు పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఇంట్లో అదో ఫ్యాషన్ అనుకుంటున్నారు ఇంగ్లీష్లో మాట్లాడటం. గో, కమ్, ప్లే 5 మినిట్స్, ఇది ఒక తల్లి పిల్లవాడికి పిల్లలకి చెప్పేది. అంటే పోనీ ఆంగ్లం అన్నా కరెక్ట్గా మాట్లాడతారంటే ముక్కలు తునకలుగా చేసి విరగదీసి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇంట్లో. సో అటు వాళ్ళకి పిల్లలకి ఇంగ్లీషు నేర్పడం లేకపోతున్నారు, తెలుగే సరే సరి వీళ్ళకే సరిగా రావడం లేదు. ఇక వాళ్ళకేం నేర్పిస్తారు? వీళ్ళతో పోలిసి అమెరికాలో ఉన్న పిల్లలకే తెలుగు చక్కగా వినియోగించేట్లుగా అక్కడ తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తున్నారు. సో వీళ్ళు పెరిగి పెద్ద అయ్యి మళ్ళీ మా మీడియాలోకి వస్తారు, ఇక్కడ ఇక మళ్ళీ భాషని విరగదీసి ముక్కలు చేసి వదిలిపెడుతూ ఉంటారు. ఏం చేయలేమండి, ఏమి, ఇదొక విష వలయంలోకి విష సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బాలుగారి ఆవేదన అదే. కొన్ని జనరేషన్స్ తర్వాత బహుశా తెలుగు ఛానల్స్ని నడపడం చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే రాసేవాళ్ళు అసలు దొరకడం లేదు. సబ్ ఎడిటర్స్ అంటాం, వాళ్ళు దొరకడం లేదు. యాంకర్స్ సరే చూస్తున్నారు మాలాంటి వాళ్ళందరినీ, టీవీలో మీరు ఎలా మాట్లాడుతున్నాము. సో అందరం ఒకసారి ఆలోచించి తెలుగుని మనందరం చక్కగా నేర్చుకునేలాగా, ఆ నేర్చుకున్న భాషని మళ్ళీ వాడకంలో సరిగ్గా వినియోగించుకునేలాగా జాగ్రత్త పడాలని అందరినీ ప్రార్థిస్తూ విరామం. విరామం తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ విద్యాసాగర్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఏం లేదు సార్, నిన్న కూడా ఫోన్ చేశాను, అరవింద్ గురించి అడిగాను సార్. అడిగితే బాలాగారు నిన్న ఆప్టికల్ గా లాస్ కనపడుతుంది కానీ అన్నారు, బట్ ఇది ఐఎమ్ స్టిల్ ఇన్ లాస్ సార్. ఇది ఎగ్జాక్ట్లీ క్యాల్కులేట్ చేస్తే 90,000 ఇన్వెస్ట్మెంట్, దాదాపు 30% లాస్ లో ఉన్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే సార్, యావరేజ్ చేయాలంటే ఉంచండి అని చెప్పారు కానీ యావరేజ్ చేయాలో వద్దో చెప్పలేదు సార్. నేను చేయొద్దనే కదా, యావరేజ్ చేయొద్దని చెప్పారు. అరవింద్ స్ప్లిట్ అయింది సార్ నాకు. అరవింద్ ఓకే అండి, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి, ఏమి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా అందుకంటే మనం చేసేది అన్ని మిడ్ క్యాప్స్ లోనూ నష్టాలే ఉన్నాయి. అరవింద్ అనేది మీరు మీ దగ్గర ఉంది కాబట్టి మీరు చింతిస్తున్నారు, మిగతా స్టాక్స్ పట్ల మిగతా వాళ్ళందరూ చింత ఉంది కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్లు చేయొద్దు.
ఎవరేజ్ చేయాల్సిన సమయం కూడా కాదు. చాలా స్టాక్స్లో అందరూ అనుకునేది ఏంటంటే 50% తగ్గింది కదా, ఇంకా ఇక్కడ నుంచి ఇంకేం తగ్గుతుంది అనుకుంటాను, మళ్ళీ అందులో అక్కడ నుంచి మరొక 50% తగ్గుతుంది. సో 200 ఉన్నది 100 అవుతుంది, 100ది 50 అవుతుంది, 50ది 25 అవుతుంది, 25ది 12.50 రూపాయలు, తర్వాత 6.25 రూపాయలు, తర్వాత మళ్ళీ చేసి 3 రూపాయలు, 3 రూపాయల నుంచి 1.5 రూపాయలు, ఇలా 50% తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి స్విట్జర్లాండ్ లాంటి కేసులో చూసాం, అందరూ యావరేజ్ 4 రూపాయలు ఏదో కొన్నారు, మళ్ళీ 2 రూపాయలకు వచ్చింది ఇప్పుడు. సో డోంట్ యావరేజ్ అండి, ఏమి యావరేజ్ చేయొద్దు. అన్లెస్ ఇట్స్ ఎ వెరీ మార్కీ నేమ్, చాలా గొప్ప కంపెనీ, మార్కెట్ పరిస్థితి కారణంగా తగ్గింది, ఇలా అనుకున్నప్పుడు యావరేజ్ చేయండి, అదర్వైజ్ డోంట్ యావరేజ్ అండి. తర్వాత వైఎస్ రావు అడుగుతున్నారు, జిఎం బ్రూవరీస్ 700 రూపాయలు కొన్నారు, ఫినోటెక్స్ కెమికల్స్ 70 రూపాయలు కొన్నారు, ఈ రెండు స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా? అలాగే ఆయన కూడా యాడ్ చేస్తాం అనుకుంటున్నారు, యాడ్ చేసుకోవచ్చా? యా, జిఎం బ్రూవరీస్ చూస్తే కనుక ప్రాబ్లీ 348 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అండి. కరెంట్లీ 520 ఉంది. సో యావరేజ్ చేయాలంటే స్టీపర్ కరెక్షన్స్ చూడాలండి, లేదంటే సెకండ్ ఆప్షన్ ఎలా చూస్తామంటే 200-day మూవింగ్ యావరేజ్ అబోవ్ అట్లీస్ట్ 1 week ట్రేడ్ అయితేనే అప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్గా తీసుకోవచ్చు, విచ్ ఈస్ 585. సో 520 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 585 దాటి ఒక 1 week ఉంది అంటే అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు, లేకపోతే స్టీపర్ కరెక్షన్స్ అరౌండ్ 380-400 దగ్గరే యావరేజ్ చేయాలి. అది 491 మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూలైలో రావటం చూసాం. సో ప్రాబ్లీ 474 ఈ మంత్స్లో కూడా అదే, డెఫినెట్లీ ఇంకా వెయిట్ చేయొచ్చని నా ఉద్దేశం. తర్వాత శ్రీకాకుళం నుంచి రాజు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి రాజు. ప్లాస్టిక్స్ కంపెనీ అంటున్నారు, ఎందుకు రిలయన్స్ పవర్ ఏంటి మీకు బాగా అందులో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న అంశం ఏంటి చెప్పండి? రిలయన్స్ పవర్ అంటే 450 ఇచ్చారు కదా, 5000 మెగావాట్లు ఉంది కంపెనీకి అనేసి ఒక ఐడియా. ఇప్పుడు లాంగ్ రన్ పవర్ కాస్ట్ బాగుంటుంది, తక్కువ రేట్లు ఉన్నాయి కదా. బాగా తక్కువలో వస్తుంది, 450 ఆ రోజుల్లో ఇచ్చారు, అలాగే 5000 మెగావాట్లు ఉంది. అసలు ఆ మెగావాట్లు ప్రొడ్యూస్ అవుతున్నాయో లేదో చూడాలి ముందు మనం. వాళ్ళకి అన్ని సమస్యలే అండి, ఒకటి ఫైనాన్స్ కాస్ట్ పెరిగిపోయినాయి, ఫ్యూయల్ లింకేజెస్ సరిగా లేవు, 450 ఇచ్చారనేది ఒకటే చూస్తున్నారు మీరు. అది మళ్ళీ అప్పటిదాకా అక్కడిదాకా ప్రమోటర్లు పెద్దవాళ్ళు కాబట్టి తీసుకెళ్ళకపోతారా ఎప్పటికైనా? 450 కాదు, 45 రూపాయలు రావడం కూడా అసాధ్యమే. కాబట్టి ఇటువంటి జంక్ షేర్లు అంటారండి, అయిపోయాయి ఇంక అంది, వాటి పరిస్థితి అయిపోయింది. కొద్ది గొప్ప ఎక్కడన్నా రిలయన్స్ డిఫెన్స్ లాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాళ్ళకి, ఏదో డిఫెన్స్ రంగానికి సంబంధించి ఫ్యూచర్ ఉజ్జలం అంటున్నారు, అక్కడెక్కడన్నా ఒక చిన్న ఆపర్చునిటీ రావచ్చు. బట్ అక్కడ కూడా మీరు మీ రిస్క్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అందులో పెట్టాలి. అంటే మొత్తం మన పోర్ట్ఫోలియోలో ఒక 5% రిస్క్ క్యాపిటల్ అనుకుంటే ఆ రిస్క్ క్యాపిటల్లో ఇట్లాంటి స్టాక్స్ని ఎక్కడ పెట్టుకోవాలి. బట్ వీ డోంట్ అడ్వైజ్ యూ టు బై అండి. వీటిలో ఏదన్నా పటేల్ ఇంజనీరింగ్ అన్న ఏమన్నా ఆశ ఇదిగా ఉందా? ఇంట్రెస్ట్ మీ యాక్చువల్ స్టాక్ సెలెక్షన్ చాలా వీక్గా ఉందండి. సింటెక్స్ ప్లాస్టిక్ అన్నారు, 6 రూపీస్కి వచ్చిందండి స్ప్లిట్ తర్వాత, డీమర్జర్ తర్వాత, ఇన్ఫాక్ట్ డీమర్జర్ అయిన తర్వాత. అండ్ దాంతోపాటు పటేల్ ఇంజనీరింగ్ కూడా చాలా వీక్గా కనబడుతుంది, 19 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మీరు ప్రైస్ యాంగిల్లో చూస్తున్నట్టున్నారండి, కాకపోతే మనం అవుట్లుక్ యాంగిల్లో చూడాలండి. ఫ్యూచర్ అవుట్లుక్ ఇన్ కేస్ మీరు కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉండాలి అని అనుకుంటే మీకు సేఫ్ సెక్టర్ మీకు లాస్ట్ 3 మంత్స్లో చూసుకుంటే ఎల్ఎన్టీ కూడా మీకు 30% రిటర్న్ ఇచ్చిందండి, 1200 నుంచి ఆల్మోస్ట్ 1500 వరకు వచ్చింది. ఇప్పటి నుంచి కూడా 1700-1800 టార్గెట్స్ కూడా అచీవ్ అయ్యే అవకాశం కనబడుతుంది. బీన్ ద సేఫ్ స్టాక్స్ అండి, మీరు సెక్టర్ వైజ్గా ఆల్రెడీ సెక్టర్ వైజ్గా లూమీగా మనకు కనబడుతుంది. సో నా సజెషన్ అండి, ఈ జంక్ స్టాక్స్ అన్ని అవాయిడ్ చేయండి, బీన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్ అండ్ పర్ఫార్మింగ్ స్టాక్స్లోనే ఉండాలి. నా సజెషన్ పటేల్ ఇంజనీరింగ్ బదులు మీరు కొద్దిగా సేఫ్గా, మీరు ఒకవేళ కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే మేబీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండి, కాకపోతే ఎల్ఎన్టీ ఈజ్ మై ఫస్ట్ చాయిస్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. 1700 టార్గెట్తో ట్రై చేసుకోవచ్చు. అండ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ కూడా చాలా వీక్గా కనబడుతుందండి, మీరు చెప్పారు డీమర్జర్ తర్వాత కూడా అసలు పర్ఫామ్ చేయలేకపోయింది స్టాక్. స్పెషాలిటీ కెమికల్స్ రంగంలోనే మీరు ఎస్ఆర్ఎఫ్ గురించి, మనం ఎస్ఆర్ఎఫ్ గురించి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చెప్తూ ఉన్నామండి, డైవర్సిఫైడ్ కెమికల్ ప్లేయర్స్ అని చెప్పేసి. ఇప్పటి నుంచి కూడా ప్రతి డిప్లోను యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ అండి ఎస్ఆర్ఎఫ్. నా సజెషన్ అవాయిడ్ దీ స్టాక్స్, బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. తర్వాత కాకినాడ నుంచి శివప్రసాద్ లైన్ ఉన్నారు, హలో. హలో, రండి శివప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఐజిఎల్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. రండి. ఐజిఎల్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఐజిఎల్ అండ్ ఎక్సెల్ ఇండస్ట్రీస్. ఓకే ఉన్నాయి సార్. అది హోల్డింగ్ ఉంటుంది సార్. ఐజిఎల్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టాక్. ఏమవుతుంది ఈ గ్యాస్ సెక్టర్కి అనేది ఇప్పుడు అందరిలోనూ ఒక ప్రశ్న. ఎందుకంటే సిఎన్జీకి వీళ్ళ ఆదాయంలో ఎక్కువ భాగం వచ్చేది సిఎన్జీ నుంచి వస్తుంటుంది. సో ఇప్పుడు సిఎన్జీని
వాడకం బహుశా తగ్గిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక బాగా పుంజుకుంటే సిఎన్జి బిజినెస్ విల్ బికమ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆర్ లెస్ దాన్ హాఫ్ ఇన్ దేర్ పోర్ట్ఫోలియో. సో వాళ్ళకి 3/4 రెవెన్యూ వచ్చేది సిఎన్జి నుంచే. సో ఐజిఎల్, ఎంజిఎల్ ఆర్ అదానీ గ్యాస్, ఈ కంపెనీలన్నింటి పరిస్థితి కూడా కొంత అయోమయంగా ఉంది, భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. సో టెక్నికల్ పరంగా ఎలా ఉంది? యా, చార్ట్స్ పరంగా అయితే బాటమ్ అవుట్ అయితే అయిపోయిందండి స్టాక్. మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక డిసెంబర్ 2017లో 337 దాకా వెళ్ళి 215 దాకా రావటం చేసిన తర్వాత వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అండ్ 270 నుంచి క్లోజ్ టు 350 దాకా వెళ్ళింది. సో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు మేబీ డిస్రప్షన్ అనేది కొన్ని కొన్ని సెక్టర్స్, కొన్ని కొన్ని స్టాక్స్లో అవుతాయి కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఆన్ స్టాక్స్ కొన్నప్పుడు. ఈ స్టేజ్లో అయితే టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఉందండి స్టాక్ మాత్రం. 296 అనేది మనకి 200 డే మూవింగ్ యావరేజ్, మేబీ ఆ రేంజ్లో అరౌండ్ 300 దగ్గర అక్కడ కొనొచ్చు మీరు. బట్ 260 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. ఈ స్టాక్ని ట్రేడింగ్కి యూజ్ చేయడం తప్ప ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తానంటే ఇట్స్ నాట్ వర్త్ అని నా ఉద్దేశం. సో 290 నుంచి 360 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆ రేంజ్లో ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఎక్సెల్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే కనుక ఈ స్టాక్ కూడా అప్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్ అండి. బట్ ఓన్లీ థింగ్, గత కొన్ని రోజులుగా కొద్దిగా కరెక్షన్ మోడ్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్కి వెళ్ళిపోవడం చూసాం. అన్లెస్ 760 లెవెల్ బ్రీచ్ అవుతేనే దీనిలో మేజర్ డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. 938 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీకు 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ని 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేసుకోవాలి. బిట్వీన్ 930 అండ్ 850 మధ్యలో తీసుకోమని చెప్తాను. డిస్రప్షన్, ఆటంకం. సో మన తెలుగుకి ఇంగ్లీష్ ఎలా ఆటంకం అయిందో అలాగే ఇప్పుడు ఈ ఐజిఎల్, ఎంజిఎల్ ఇలాంటి కంపెనీస్కి సిటీ గ్యాస్ ఈజ్ ఒకటి బాగా పనిచేసే బాగా హోప్ఫుల్గా ఉన్న రంగం ఇది. కానీ సిఎన్జిలో వీళ్ళు కమర్షియల్గా ఏదైతే వాహనాలకి ఇంధనం సరఫరా చేస్తున్నారో అది డిస్రప్ట్ అయ్యే అవకాశం, ఆటంకం కలిగే అవకాశం ఉంది. సో ఇటువంటి ఆటంకాలు కంపెనీల భవిష్యత్తుని కొంతవరకు గందరగోళపరిచే అవకాశాలు మనం ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం గమనిస్తుండాలి. ఓన్లీ ప్రైస్ ఒక్కటి చూసి ఆ మోజులో పడకూడదు, ఆకర్షణలో పడకూడదు. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.